వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలి, వాళ్ళ కన్నీళ్లు తుడవాలి, వాళ్ళకి సంక్షేమం అందించాలి, అభివృద్ధి చేయాలి. అందుకే చెప్తున్నాం, ఈ తెలుగుదేశం నాయకులు మొన్నటి వరకు చెవిటోళ్ళు, ఏది వినపడేది కాదు. ఇప్పుడు గుడ్డోళ్ళు తయారయ్యారు, ఏ అభివృద్ధి కనపడట్లేదు. ఖచ్చితంగా మళ్ళీ మీకు బుద్ధి చెప్తాం, అందరం సమిష్టిగా పనిచేస్తాం. త్వరలోనే మీరు శాశ్వతంగా మీరు గుంటూరు అటు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వెళ్ళిపోయే కాలం ఇంకెంత, ఇంకో 2 సంవత్సరాల్లోనే పర్మనెంట్ గా సెటిల్ అవుతారు. కానీ కొంచెం ఓపిక పట్టడం తెలియదు. దిక్కు లేదు పార్టీకి. చెప్పాము ఆ రోజున, వాస్తవంగా ఆ రోజు మా తండ్రి కృష్ణాడి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు, 10 సార్లు ఢిల్లీ పోయి చెప్పు వచ్చాడు, మీరు చేస్తుంది చెప్పు, జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టకూడదు, రాజశేఖర రెడ్డి గారి తనయుడు, అక్రమంగా పెట్టడం అన్యాయం, ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పార్టీని పెట్టే హక్కుందని విన్నారా ఇలా వాళ్ళు. ఈ రోజు ఈయన ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఏమన్నాడు, తప్పేమన్నాడు రామకృష్ణారెడ్డి గారు? చంద్రబాబు నాయుడు గారు వయసులో పెద్దోడు అయిపోయాడు, ఇంకా రాజకీయం చేయలేడు. వాస్తవమే అది, ఎవరిమైనా అంతే. రేపు నాకైనా అంతే, ఇంకోడికైనా అంతే. 80-90 ఏళ్ళు వస్తే ఇంకేం రాజకీయం చేస్తావా? యువతకి ప్రాధాన్యత ఇస్తారంట తెలుగుదేశం. ముసలివాణ్ణి పెట్టుకుని యువతకి ప్రాధాన్యత ఇస్తారని నాకు అర్థం కాదు. ఇదో విడ్డూరం. 80 ఏళ్ళు అధ్యక్షుడు ఉంటాడంట, 30 ఏళ్ళు ఎమ్మెల్యేలు ఉంటారంట. ఎలా పరిగెత్తిస్తాడో మాకు తెలియదు. తిరుపతి మెట్లు ఎక్కుతారా, పాదయాత్ర చేస్తారా, పరిగెత్తుతారా? ఎట్ట పరిగెత్తుతాడు చెప్పు? 80 ఏళ్ళు ముసిరోడు, 50 ఏళ్ళు వస్తే ఎట్ట పోటీ పడతాడు? బుర్రుండాలి కొంచెం అన్న అడిగే దాంట్లో కూడా. వయసు పరంగా ఇంకా ఆయన పని అయిపోయింది, ప్రజలు తిరస్కరించారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉధృతంగా పోతున్నాడు. ధైర్యంగా ఎదుర్కోండి. పాలనా విభాగంలో అది చెప్పలేరు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పరు. మీరు కట్టిన కాలేజీ మీరు చూపెట్టే హాస్పిటల్ కూడా చూపెట్టమంటే చూపెట్టండి. దమ్ముడు ధైర్యంగా ఇదిగో 40 ఏళ్ళలో మేము కట్టామని, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఒక హైవే, ఏముంది కులం పేరో మతం పేరో చెప్పి ఓట్లు అడుక్కోవటం. ప్రజలకు అన్నీ తెలుసు, ఎవరు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు, ఎవరు బ్రహ్మాండంగా పాలిస్తున్నారు. మన బుద్ధి చెప్పారు, అఖండ మెజారిటీతో వైఎస్ఆర్సీపీని గెలిపించారు. అరే మరొకసారి జరగబోతుంది, నవ్వు వస్తుంది. ఎప్పుడూ గతంలో ఒక్కసారి గడప గడపకు పోలా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు, ఎప్పుడు ఒక పల్లెలో నిద్రపోలా. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసాం, ఈరోజు అధికార పక్షంలో కూడా గత 2 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాం. ఈ రోజు తెలుగుదేశం మొదలుపెట్టింది మమ్మల్ని చూసి. నేను చెప్పా, గుంటూరు నుంచి మిమ్మల్ని ఇక్కడ రప్పిస్తా, గడప గడప తొక్కిస్తారా? ఈరోజు గడప గడప తొక్కుతున్నారుగా, ఇంటింటికి తెలుగుదేశం ఎడపతి లేని పోతున్నారు, పల్లెల్లో నిద్రపోతున్నారు. మన నిన్నెవడో మా వాడు అంటున్నాడు, తెలుగుదేశం వాళ్ళు చెప్పారంట, ప్రెస్ ఇచ్చారు ఆయన్ని, మీ జీవితంలో చేయలేదు మహేష్ రెడ్డి చేస్తానంటే నేను చేస్తాను ఇప్పుడు అన్నా. పల్లెల్లో నిద్రపోతా అంటే నేను నిద్రపోతాను ఇప్పుడు. అసలే నువ్వు నిద్రపోతావు, నువ్వు గడప గడప పోతావు, కానీ అభివృద్ధి ఎలా చేస్తావు? చేయలేవే ఇప్పుడు. మేము కట్టిన మెడికల్ కాలేజ్ చేయాలి, మేము చేసిన అభివృద్ధి చేయలేవు, మంచినీళ్ళు చేయలేవు, హైవేలు కట్టలేవు, ఇళ్లు కట్టించలేవు, పట్టాలు ఇవ్వలేవు. తెలుగుదేశం నాయకులకు చెవుడే అనుకున్నాం, కానీ బుద్ధి కూడా ఉన్నట్టుంది, కళ్ళు కూడా కనపడుతున్నట్లేదు. ఎందుకంటున్నారంటే, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కష్టాలు, ప్రజా ఆర్తనాదాలు కూడా వినపడలా, అందుకే చెవిటోళ్ళు అన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కూడా కనపడలేదు, అందుకే ఇప్పుడు గుడ్డోళ్ళు అయ్యారు. గతంలో చెవిటోళ్ళు, ఇప్పుడు గుడ్డోళ్ళు. గతంలో వినపడేది కాదు, ఇప్పుడు కనపడట్లేదు. బ్రహ్మాండంగా ఈ ప్రాంతం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే ఇక్కడ గురజాల్లో ఎర్రపతిరేని శ్రీనివాసరావుకి, తెలుగుదేశం నాయకులకి జరుగుతున్న అభివృద్ధి కనపడట్లేదంట. వాస్తవమే, ఎందుకంటే వాళ్ళ ఉద్దేశంలో అభివృద్ధి అంటే అక్రమ మైనింగ్, పేకాట క్లబ్బులు, గంజాయి, మద్యం అమ్ముకోవటం, ఇది ప్రజల్ని దోచుకోవటం, దోచుకుంది దాచుకోవటం. అందుకే అన్నాం, గతంలో ప్రజల ఆర్తనాదాలు వినపడలేదు, అందుకని చెవిటోళ్ళు. ఈరోజు కనపడట్లేదు కాబట్టి గుడ్డోళ్ళు. మరి ఇంత బ్రహ్మాండంగా మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్ళు, స్కూళ్ళు అభివృద్ధి చేస్తుంటే వాళ్ళ జీవితంలో ఒక కాలేజ్ అన్నా కట్టారా? కనీసం ఒక హాస్పిటల్ చూపెట్టమనండి. ఈ ప్రాంతంలో 40 సంవత్సరాలైంది తెలుగుదేశం వచ్చి, ఒక్క హాస్పిటల్, ఒక కాలేజ్, పోనీ ఒక మండలానికి మంచినీళ్ళు ఇచ్చాం లేదు, దాచేపల్లి, గురజాల, పిడుగురాళ్ళ పట్టణాలు ఉన్నాయి, ఒక్క ఇంటికన్నా తాగునీటి కనెక్షన్ ఇచ్చాం, ఒక హైవే నిర్మించాం, ఏమీ లేదు. 40 సంవత్సరాలు మతం పేరో కులం పేరో జరుపుకొని పబ్బం కప్పు గడుపుకున్నారు ఈ ప్రాంతంలో. మళ్ళీ ఇప్పుడు అదే కోణంలో కులం పేరో మతం పేరో చెప్పుకొని ఓట్లు అడుక్కోవాలి. చేసింది చెప్తారా? చెప్పరు.
ఇప్పటికే చెప్తున్నా బహిరంగ చర్చకు రండి, లేదు చూపెట్టండి మీరు చెప్పిన కాలేజీ, మీరు కట్టిన కాలేజీలు స్కూళ్ళు మంచినీళ్ళంటే అది కూడా చూపెట్టలేదు. మరి ఇటువంటి వాళ్ళు మనకి నాయకులు, మన దరిద్రం, వీళ్ళు సీనియర్ నాయకులు అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెడతారంట. ఎవరు పెడతారు? నీ తరవా, నీ తరవా ఏర్పత్రి అని, లేదు నీ చంద్రబాబు తరవా, లేదు మీ బంధువులు ఉన్నారంటున్నారు కోట్లలో వాళ్ళ తరవా, అసలు మీరు పెట్టగలుగుతారు ఒకరోజన పెట్టి చూడండి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక గంట జైల్లో పెట్టి చూడండి, మీకు దమ్ముంటే చంప చెళ్ళు అనిపిస్తారు జనం. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది, గతంలో కాంగ్రెస్ పార్టీ అక్రమంగా జగన్